గోష్ట్ సాగవాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ 1/2 కేజీ, పాలకూర తరిగినది 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు కొన్ని, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూన్, ఓల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 స్పూన్. గోష్ సాగ్వాలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. సో ఈ గోష్ సాగ్వాల కోసమని మనం ఏంటంటే, గోష్ అంటే మటన్ అండి, ఇక్కడ మాంసం తీసుకున్నాం. సో ఈ మాంసంతో పాటు మనకి సాగ్, సాగ్ అంటే మనకి పాలకూర, పుదీనా, కొత్తిమీర. సో ఈ మూడింటితో మనం అంటే సాగ్ అంటారు అన్నమాట. సో ఇవి మెయిన్ బేసిస్. సో మనం ప్రాసెస్ లో వెళ్దామండి. సో దీనికోసం ఏం చేద్దాం అంటే, మనం రెండు పార్లల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా స్టవ్ వెలిగించండి. అలాగే అండి. యా నో ప్రాబ్లం. సో ఇది కూడా మనం వెలిగించుకుందాం. సో దీనికోసం ఏంటంటే, మనకి గోష్ సాగ్వాల కోసం అని మనం ఈ పాలకూర, పుదీనా వీటిని ఒకసారి మంచిగా నీళ్ళలో మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నీళ్ళు పెట్టుకున్నాను ఆల్రెడీ బాయిలింగ్ కోసం. అలాగే వేరే ప్యాన్ లో మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. పార్లల్ గా చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే టైంకి మనకి ఇది కూడా ప్రాసెస్ అనేది అవుతుంటది. సో షెఫ్ గారు, ఇది సాగ్వాల అంటేనే పాలకూర, పుదీనా అండ్ కొత్తిమీర అండి, లేదా వేరే ఆకురలు కూడా వస్తాయా దీంట్లో? సో సాగ్ అంటే బేసికలీ ఏ ఆకుకూరనైనా సాగ్ అని అంటారండి. సో కొంతమందికి మనకి నార్త్ ఇండియాలో అయితే మనకి ఎక్కువగా సర్సోంకి సాగ్ అంటారు. సో అంటే ఆవాల తాలూకా ఆకుల్ని సర్సోంకి సాగ్ అంటారు. సో అలాగేంటంటే, మనకి ఏ ఆకుకూరలు పచ్చగా ఉండే దేన్నైనా మనం హిందీలో సాగ్ అంటాం. సో అందుకని ఈ డిష్ నేమ్ వచ్చేసి గోష్ సాగ్వాల అంటారు. ఓకే. సో ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుంటాం. దీంట్లో ముందుగా మనం ఓల్ గరం మసాలా వేసుకుంటాం. సో నూనెలో హోల్ గరం మసాలా వేసుకున్నారు. హోల్ గరం మసాలా వేసుకోవాలి. షూర్ అండి. అలాగే దీంతో పాటు కొద్దిగా జీలకర్ర, ఈ జీలకర్రను కూడా మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే అండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నాం కదా, సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా డైరెక్ట్ గా వేసుకుంటాం దీంట్లో. ఓకే. సో నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. సో ఈ డిష్ మొత్తం అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అండి? ఇది మనకి మొత్తం అంటే మటన్ కాబట్టి మటన్ ఉడకడానికి సమయం పడుతుందండి. సుమారు మనకు ఒక 45 నిమిషాలు టైం పడుతుందండి మటన్ పూర్తిగా ఉడకడానికి. సో ప్రెషర్ కుక్కర్ లో యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనకి డైరెక్ట్ గా ఉడికితే సరిపోద్ది. బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అన్నమాట. అలాగండి. సో మొత్తం 40 నుంచి 45 నిమిషాల్లో ఈ డిష్ ని కుక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. షూర్ అండి. దీనికి కాంబినేషన్ గా అయితే ఏది బాగుంటుంది అంటారు? సో మటన్ దీనికి యాక్చువల్గా ఏంటంటే కాంబినేషన్లో రోటీ కానీ నాన్ కానీ, అంటే మనకి థిక్ గ్రేవీ వస్తుంది. సో రోటీ నాన్ ఇవన్నీ వీటితో మంచి అద్భుతమైన కాంబినేషన్ ఉంటుందండి, రైస్ కంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, సో ఈ నీళ్ళలో పాలకూర, ఇలా కట్ చేసిన పాలకూర మనం వేసుకుందాం. అలాగే దీంట్లోనే పుదీనా, పుదీనాను కూడా దీంట్లోనే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని పుదీనా. అలాగే కొత్తిమీర. సో పాలకూర, పుదీనా, కొత్తిమీర వీటన్నిటినీ దీంట్లో మనం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకోవాలి. 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఓకే. సో మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. సో ఈ ఉల్లిపాయల్లో పాలకూరకి ఎప్పుడు కూడా మంచి కాంబినేషన్ అండి వెల్లుల్లిపాయలు. సో ఈ వెల్లుల్లిపాయలను కూడా మంచిగా మనం దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఓకే. సో మంచి టేస్ట్ వస్తుంది దీంతో, ఈ వెల్లుల్లిపాయలతో. బ్రౌన్ కలర్ అవడం స్టార్ట్ అయింది చూసారా, ఈ స్టేజ్ లో మనం ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు. సో ఇది మంచి వెల్లుల్లిపాయల తాలూకా ఫ్రాగ్రెన్స్ అనేది బాగా వస్తుంది డిష్ కి. మంచి టేస్ట్ వస్తుంది దీంతో, మనకి అరోమా అనేది వస్తుంది కదా. అవునండి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంకా సాగేనా అండి, లేదా ఇంకేమైనా అడిషనల్ గా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటున్నాం? అడిషనల్ ఫ్లేవర్స్ ఉండవండి. సో దీని తాలూకు ఫ్లేవరే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇంకా మనం దీన్ని వాటర్ లో నుంచి తీసేవచ్చు. సో ఇమీడియట్ గా చల్లార్చాలంటే దీన్ని మనం ఐస్ వాటర్ లో కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. సో దీన్ని ఇంకా పేస్ట్ చేసుకుంటామా అండి మనము? యా, ఇది చల్లార్చాక మనం దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. సో అడిషనల్ వాటర్ ఏం వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్లాంచ్ అయింది కాబట్టి ఈ వాటర్ దానికి సరిపోతుంది. ఓకే అండి. సో ఈ విధంగా ఇలా మొత్తం తీసేద్దాం. సో ఈ ఉల్లిపాయలు కూడా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాయి కదా. అవునండి. సో మనకు ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. సో గార్లిక్ కు పాలకూర మంచి కాంబినేషన్. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. సో అడిషనల్ గా మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో మంచి టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేస్తున్నాను.
సో దీంట్లో కొంచెం ఎక్కువనే పడిద్దండి క్వాంటిటీ. ఈ క్వాంటిటీ హాఫ్ కేజీ మటన్ వరకు మనకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడు కూడా మీరు ఫ్రెష్ గా మార్కెట్ లో దొరికిన దానికంటే ఫ్రెష్ గా చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయి వస్తుంది. సో ఈ విధంగా చక్కగా గరిటతో కలుపుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇంకా మనం దీంట్లో డైరెక్ట్ గా మటన్ పీసెస్ ని దీంట్లో వేసుకుంటామండి. దీనిని మారినేట్ చేసుకోవాలనక్కర్లేదు. మారినేషన్ ఏమ అవసరం లేదు. సో డైరెక్ట్ గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ఇది మంచిగా వేగుద్ది. సో దీని వేస్తున్నాను నేను మటన్ ని. సో చక్కగా కడిగి పెట్టుకున్నా కదా. సో ఈ మటన్ వేసాక దీన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఓకే. సో ముందుగా మటన్ ని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి కదండి. యా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే అండి. సో ఎప్పుడు కూడా ఏ కూర చేసినా అంటే మటన్ అనే కాదు చికెన్ అనే కాదు ఏది చేసినా నూనెలో వేయించడం వల్ల ఏంటంటే దాని తాలూకా నీచు స్మెల్ అనేది పోయి మంచి అంటే రుచికరంగా తయారవుతుంది అన్నమాట. సో దీంట్లో మనము బోన్ విత్ బోనే తీసుకున్నాం కదండి. కావాలంటే బోన్లెస్ తీసుకోవచ్చు అంటారు. బోన్ అది చాయిస్ అండి. సో పర్టిక్యులర్ గా బోన్లెస్ అని బోన్ అని ఏమీ ఉండదు. సో ఏదైనా తీసుకోవచ్చు. సో దీంట్లో మటన్ త్వరగా ఉడకడానికి కోసమని మన కి రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే. సో ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. సో మూత పెట్టండి. సో మూత పెట్టి మటన్ ని మనం చక్కగా ఉడకనివ్వాలి. ఓకే. సో ఇందులో మసాలాలు ఏం వేయలేదు కాబట్టి ఇది త్వరగా ఏం మాడిపోదు. సో మూత పెట్టి మనం మంచిగా మన మసాలా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. మటన్ ఉడికిందేమో చెక్ చేద్దామండి. చూద్దామండి. ముత్తియండి. యా సూపర్. వావ్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. మంచిగా వేగింది. సో ఈ మటన్ లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం మిగిలిన ప్రాసెస్ వెళ్దాం అండి. సో దీనిలో ఇప్పుడు మనం మసాలాలు వేసుకుంటాం. డ్రై మసాలాలు. సో ముందుగా పసుపు. సో ముందుగా పసుపు. యా అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. అలాగే జీలకర్ర పొడి. పసుపు గరం మసాలా పొడి అలాగే జీలకర్ర పొడి. ఓకే. అలాగే ధనియాల పొడి. చూడండి ధనియాల పొడి. ఈ మసాలాలు వేసాం కదా. సో వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఇంకా మళ్ళీ దీంతో మటన్ తో పాటు అవి కూడా చక్కగా కలిసిపోతాయి కదా. సో దీనిలో మనం కారం యూస్ చేయమండి. సో మరి దీంట్లో ఉండే ఘాటు ఎలా వస్తుందండి? యా దట్స్ వాట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికోసం అని మనం సో ఈ పాలకూర పేస్ట్ లో డైరెక్ట్ గా మనం పచ్చిమిరపకాయలు కూడా. సో పచ్చిమిరపకాయలతో ఘాటు వస్తుంది. సో ఈ మటన్ వేగేలోగా మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. చల్లార్చుకున్న పాలకూర పుదీనా కొత్తిమీర నీళ్లు లేకుండా వేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేస్తున్నారు కాబట్టి దీంట్లో అడిషనల్ గా ఎండు కారం వేయాల్సిన అవసరం కూడా ఉండదు కదండి. ఇందులో వేయండి ఎందుకంటే ఆ కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో మనకి గ్రీన్ కలర్ లో రావాలి కూడా. సో ఓన్లీ పచ్చిమిరపకాయలే మనం ఈ పేస్ట్ లో డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం మెత్తగా ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఓకే అండి. యా సో ఈ విధంగా చక్కగా మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా. సో ఈ పేస్ట్ ని ఇంకా మనం డైరెక్ట్ గా ఈ మటన్ లో వేసుకుంటామండి. ఓకే. సో దీంట్లో వేసుకోవడమేనా అండి? యా షూర్. ఈ గ్రీన్ పేస్ట్ ని దీంట్లో వేసుకుంటాం. కలపనా అండి? యా ఒకసారి కలపండి. అలాగే దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ పాలకూర ఏదైతే ఉందో దీని అంతటిని కూడా మనం తీసుకుందాం. సో ఈ డిష్ ఇంకా గ్రీన్ కలర్ లో ఉంటుంది కదండి. సో కంప్లీట్ గా మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది. చక్కని కలర్ వచ్చేసిందండి. పాలకూర కూడా అంటే మనం ఉడుకుతున్న వాటర్ లో వేసాం కాబట్టి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి. కుక్ అయిపోయింది పాలకూర. కుక్ అయిపోయింది. అయితే ఏంటంటే ఈ మసాలాతో పాటు ఈ మటన్ జ్యూసెస్ తో అది మిక్స్ అయ్యి మంచి టేస్ట్ రావాలి. సో ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా. అవునండి. దీనిలో కొన్ని నీళ్ళు అంటే ఎక్కువ కాదు. ఆల్రెడీ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అయినా ఇంకొన్ని నీళ్ళు పడతాయి. సో కొన్ని నీళ్ళు వేసుకుందాం. సో థిక్ గ్రేవీ ఉంటుంది కదండి. థిక్ గ్రేవీ ఉంటుంది. సో మటన్ మనకు ఆల్మోస్ట్
75% వరకు ఉడికిపోయింది ఇంకొంచెం 25% ఈ పాలకూర పేస్ట్ తో పాటు ఉడుకుతుంది సో మూత పెట్టండి ఓకే ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలండి ఇలా మరో 15 నిమిషాలు పెట్టుకుంటే మనకి ఈ గోష్ సాగువాల అనేది రెడీ అయిపోతుందండి సో ఇందులో మనం అన్ని ఇంగ్రీడియన్స్ అన్ని వేస్తాం సో మెత్తగా మటన్ మనం ఉడికించుకోవాలి ఇప్పుడు అలాగే అండి షెఫ్ గారు బోనాల పండగ అంటేనే ఇంట్లో చాలా మంది గెస్ట్లు లేదా ఫ్రెండ్స్ ఇలా వస్తారు సో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కొత్త కొత్త నాన్ వెజ్ డిషెస్ ని తయారు చేయాలని ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి సో ఎలాంటి నాన్ వెజ్ డిషెస్ ని మనం తయారు చేసుకోవచ్చు అండ్ మీరు ఏమంటారు దీని గురించి సో మనకి ఈ బోనాల పండగ 4 వారాలు ఉంటుందండి సో ఈ 4 వారాల్లో ఇంటికి వచ్చిన అతిథులకి కొత్త కొత్తగా మంచి మంచి వంటలు తయారు చేసి చూపించొచ్చండి సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి తలకాయ బోటి ఇంకా అవే కాకుండా నాటుకోడి మటన్ అన్ని రకాలతో కూడా యూస్ చేసి మంచి మంచి వంటలు తయారు చేస్తుంటారు సో చాలా అద్భుతంగా ఉంటాయి సో అందరూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ ని కరెక్ట్ అండి సో కంప్లీట్ గా అంటే 1 మంత్ ఆషాఢ మాసం కంప్లీట్ గా ఈ ఫెస్టివల్ ఉంటుంది ఒక్కొక్క వారం నుంచి ఒక్కొక్క రీజనల్ అలా చేసుకుంటారు కాబట్టి రెగ్యులర్ గానే ఇవి కాకుండా వాటితో పాటిలా కొత్త కొత్త ఐటమ్స్ చేస్తే వాళ్ళకి అలాగే వచ్చిన గెస్ట్ కి కూడా చాలా చాలా సంతోషం ఇచ్చినట్టు ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఈవెన్ మన ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకి అన్ని రకాల వంటలు వండి పెడతారు ఈ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో సో చాలా బాగా జరుపుకుంటారండి ఈ బోనాల పండగని షెఫ్ గారు ఈ డిష్ మనం పాలకూర వేసుకున్నాం కదండి పాలకూర ప్లేస్ లో వేరే ఆకులు అంటే మెంతి ఆకు లేదా మునగాకు ఇలాంటివి వేసుకొని చేసుకోవచ్చా అండి మెంతి కూర కూడా వేసుకోవచ్చండి సో మెంతి కూర చేసేటప్పుడు ఏంటంటే ముందుగా బ్లాంచ్ చేసి దాన్ని మొత్తం స్క్వీజ్ చేయాలండి అంటే వాటర్ కంప్లీట్ గా తీసేయాలి దాంట్లో సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది చేదు రాకుండా ఉంటుంది లేకపోతే ఏంటంటే మెంతి కూర కొంచెం చేదు వస్తుంది కాబట్టి మనకి డిష్ అంత బాగా రాదన్నమాట అంటే ముందుగా వాటర్ లో చక్కగా ఉడకబెట్టుకోవాలండి యా బాయిల్ చేసిన మెంతి కూరని కంప్లీట్ గా పిండేయాలన్నమాట సో నీరు మొత్తం తీసాక ఆ తర్వాత దాన్ని కావాలంటే చాప్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకోవచ్చు దానిలో మిక్స్ చేయొచ్చు ఓకే సో అలాగే మునగాకు అండ్ మటన్ కాంబినేషన్ చేసుకోవచ్చు అంటారండి సో మునగాకు మటన్ కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి సో బేసికల్లీ ఏంటంటే మునగాకుకి మనకి అంటే అన్ని ఆకుకూరల్లో ఇంకా అది రారాజులా అన్నమాట సో దానిలో చాలా ఎక్కువ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా చాలా ఎక్కువగా మునగాకు వాడతారు సో అద్భుతమైన కాంబినేషన్ అండి సో ఇన్ఫాక్ట్ మునగాకుతో కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది సో మునగాకు అయితే ఏంటంటే దాన్ని బ్లాండ్ చేయకూడదు అన్నమాట సో డైరెక్ట్ గా వేయించాలి మటన్ తో పాటు సో అప్పుడే దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అలాగే అండి యా సో షెఫ్ గారు ఇది ఉడికిందా లేదో చెక్ చేద్దామండి చూద్దామండి వావ్ సో ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది సో ఈ ఏదైతే మనం ఈ పాలకూర పేస్ట్ వేసాం కదా సో అది కూడా మంచిగా దీంతో మిక్స్ అయిపోయింది సో అంటే కుక్ అయినట్టు అండి ఇంకొద్ది సేపు పెట్టాలా మటన్ కూడా మంచిగా ఉడికిందండి ఓకే యా సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి అలాగే అండి సో స్టవ్ ఆఫ్ చేసుకుంటా ఓకే సో సర్వ్ చేసుకుంటే మటన్ సాగ్వాలా అనేది రెడీ అయిపోయినట్టేనండి యా గోష్ సాగ్వాలా మనకి రెడీ అయిపోయింది సో చాలా మంది అంటే మటన్ కన్నా చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఒకవేళ ఈ డిష్ టేస్ట్ చేయాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చా అండి లేదు ఈ డిష్ కి మటన్ అయితేనే బాగుంటుంది అంటారా లేదండి చికెన్ తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు సో చికెన్ తో రీప్లేస్ చేసినా కూడా అది మురుగు సాగ్వాలా అవుతుంది సో ఇక్కడ మనం మటన్ యూస్ చేసాం కాబట్టి ఇది గోష్ సాగ్వాలా సో సేమ్ ప్రాసెస్ లో చికెన్ తో కూడా చేసుకోవచ్చు అంటే చికెన్ తో కూడా ఇన్ఫాక్ట్ మంచి కాంబినేషన్ అండి చాలా బాగా వస్తుంది ఓకే అండి షూర్ అండి సో బటర్ నాన్ లేదా రోటీ వీటికైతే బాగుంటుంది రోటీస్ తో చాలా బాగుంటుంది మటన్ ఏంటంటే మనకి టెండర్ గా ఉండాలి ఎప్పుడు కూడా మటన్ కొనుక్కునేటప్పుడు కూడా మంచిగా అంటే సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి సో లేతగా ఉండే మటన్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు చేసేటువంటి అద్భుతంగానే ఉంటాయండి టేస్ట్ థాంక్యూ సో దీని మళ్ళీ అడిషనల్ గా గార్నిష్ ఏమైనా చేసుకుంటామండి గార్నిష్ చేసుకుందామండి సో దీని కోసమని నేను ఇక్కడ అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే సో ఈ అల్లం ముక్కలు దీనిలో వేసుకుందాం సో బోనాల్ స్పెషల్ గోష్ సాగ్వాలా రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి థాంక్యూ అండి థాంక్యూ వావ్ చాలా చక్కగా గ్రీన్ కలర్ తోటి సూపర్బ్ గా ఉందండి థాంక్యూ అండి సో చూసారు కదండి చాలా కలర్ఫుల్ గా అండ్ సూపర్ సింపుల్ గా చేశారు గోష్ సాగ్వాలా పేరు కొత్తగా ఉంది అండ్ చాలా మంది ట్రై చేయకపోయి ఉండొచ్చు డెఫినెట్ గా ఇది ట్రై చేయండి నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్తాను బట్ దాని ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం గోష్ సాగ్వాలకి కావాల్సిన పదార్థాలు మటన్ 1/2 కేజీ పాలకూర తరిగినది 1 కప్పు పుదీనా 1 కప్పు కొత్తిమీర 1 కప్పు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు జీలకర్ర 1/2 స్పూన్ హోల్ గరం మసాలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ ఉప్పు రుచికి తగినంత పసుపు 1/2 స్పూన్
గోష్ సాగ్వాలా తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ లోపు నీళ్లు మరిగాక అందులో కట్ చేసుకున్న పాలకూర, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ఉడికించుకొని తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు వేగాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ వేయించుకొని ఆ తరువాత కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి చక్కగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు ఉడికాక పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు పాలకూర మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేగుతున్న మటన్ మిశ్రమంలో వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టఫ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోష్ సాగ్వాలా రెడీ.